हाई अंडी इप्पुडु मन तो जनशंकराव पार्टी अध्यक्ष पद्दीपूर् नरसिंहन उन्नारु असल आयना जनशंकराव पार्टी एला पुट्टिंदी एप्पुडु पुट्टिंदी तेलंगाणलो आ पार्टी एलांटि प्रभावं चूपबोतुंदी अने विषयालन्नीटिनि आयन्नि अडिगि तेलुसुकुंदाम। हाई नरसिंहन एला उन्नारु? నమస్తే అండి, ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ। మీ కుటుంబం అంతా రాజకీయాల నుంచి వచ్చారండి లేకపోతే మీరు ఒక్కరేనా? మా కుటుంబం రాజకీయంలో ఎవరు లేరండి, నేనే ఫస్ట్ రాజకీయంలో నేనే వచ్చాను। మీకు పార్టీ పెట్టాలన్న ఆలోచన అసలు ఎలా వచ్చింది? నేను ప్రజారాజ్యం పార్టీలో నా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశానండి చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలో। నేను ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాడిని। ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు। ఆయన బాధపడ్డాక కొంతమంది మేము చాలా క్లోజ్ అసోసియేట్స్ ఉన్నప్పుడు మనమే కొత్తగా ఒక పార్టీ స్టార్ట్ చేసాము, అప్పటి వరకు మీరు నన్ను నమ్ముకొని ఉండండి అంటే మేము అదే విధంగా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారితో। 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు నేను కూడా అక్కడ యాక్టివ్ మెంబర్గా ఆయనతో పాటే ఉన్నానన్నమాట। జనసేన పార్టీ ఆవిర్భావం నుండి 2018 మార్చి 18th వరకు ఆయనతో పాటే ఉన్నాను। తర్వాత అక్కడ డిఫరెన్సెస్ వచ్చినాయి జనసేన పార్టీకి మాకు, సో వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా పొమ్మనలేక పొగబెట్టినట్టు చేసి ఇండైరెక్ట్గా మమ్మల్ని పంపించేశారు। బయటకు వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీలో మనము జాయిన్ కావద్దు, మనమే సొంతంగా ఒక పార్టీ పెట్టి యువతకు ఒక వేదిక ఇవ్వాలా, ప్లాట్ఫామ్ ఇవ్వాలా, తద్వారా ఒక మంచి రాజకీయ వ్యవస్థను స్థాపించాలనే ఉద్దేశంతోనే నేను జనశంకరరావు పార్టీ స్థాపించిన। అంటే మీ ఒక్కరికే జరిగిందా అలా, ఇంకా ఎవరైనా అలా జరిగిందా, ఇంకా ఇంకెందరి నేతలుగా జరిగిందా అలా? ఇంకా ఎవరికైతే నాకు తెలిసి అయితే ఎవరికి కాలేదు, నాతోనే పవన్ కళ్యాణ్ గారికి ఆ విధంగా అయింది। నన్నే వాళ్ళు ఇండైరెక్ట్గా పొమ్మన్నట్టే చెప్పినారు, బయటకు వెళ్ళిపో, ఇంకా నీ సర్వీసెస్ చాలు అనేసి అక్కడ ఉన్న పెద్దలు। నువ్వు ఏం చేసినా కూడా నేను చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని అప్పుడు, సమైక్యంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తము అంటే అక్కడ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కానీ లేకపోతే ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు ప్రతి ప్రాంతం నేను తిరిగినాను జనసేన పార్టీలో। కానీ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయంటే అది పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి మరి। పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఇదంతా జరిగిందంటారా? నాయకుడు ఆయన కాబట్టి ఆయన ఆదేశాల మేరకే జరుగుతుంది, వేరే వాళ్ళు ఎందుకు అక్కడ చేస్తారు అట్లా, ఎవరు చేయరు। పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాలు తెలుసు, తెలిసే జరిగింది। జనశంకరరావు ఎలా పుట్టింది? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు యువతకు ఆదర్శవంతంగా చేద్దాము, ఒక పొలిటికల్ పార్టీ పెడదాము, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడ్డారో, జనసేన నుంచి బయటకు పంపించినప్పుడు కూడా నేను అంతకన్నా ఎక్కువ బాధపడ్డా। అంటే ఏదైతే ఉద్దేశాలు ఆశయాలు ఉన్నాయో తెలంగాణ ప్రాంతంలో అవి ముందుకు నడవాలంటే ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరము అనేసి కొంతమంది మిత్రులను కూర్చుని చాలా అంటే చాలా రోజులు మేము చర్చించుకున్నాక జనశంకరరావు పార్టీ పెట్టాలా, తెలంగాణ యువతకు ఒక మంచి రాజకీయ వేదికను అందించాలనే ఉద్దేశంతో అయితే అప్పటికే ఇక్కడ కూడా మన కోదండరామ్ గారు స్టార్ట్ చేసిన టీజేఎస్ పార్టీ కానీ, చెరుకు సుధాకర్ గారి మన ఇంటి పార్టీ కానీ, తెలంగాణ ఇంటి పార్టీ కానీ ఇట్లాంటివి ఉన్నాయి। అయితే అక్కడ ఆ పార్టీలో జాయిన్ కావడానికి ఇష్టపడతలేరు, ఎందుకు అంటే కొన్ని వాళ్ళు వాళ్ళు చెప్పినవి ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, సరే మనమే ఒక పార్టీ స్టార్ట్ చేద్దామని మేమే కొత్త పార్టీ తెలంగాణ యువత కోసం, తెలంగాణ సమాజం కోసం, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే తెలంగాణ సాధించుకున్నామో అవన్నీ తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి అందాలంటే కొత్త రాజకీయ పార్టీ రావాలనే ఉద్దేశంతోనే, యువతకు ఆదర్శవంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేమే యువకులము ఒక పార్టీ స్టార్ట్ చేసాం। తెలంగాణ పార్టీ రాకపూర్వం ఎన్నో పార్టీస్ అంటే చిన్న చిన్న పార్టీలు ఎన్నో ఆవిర్భవించాయి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా పార్టీలు ఆవిర్భవించాయి, కానీ పెద్దగా ఆదరణ అయితే లభించలేదు, కొన్ని పార్టీలు కొన్ని పెద్ద పార్టీల్లో విలీనమయ్యాయి, కొన్ని అయితే అట్లే కొనసాగుతున్నాయి, మరి మీ పార్టీ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అనేటివి ఉండవు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్టీలకు ఒక నంబర్ ఇస్తుంది, గుర్తింపిస్తుంది, అంతే, చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అంటే అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది। చాలామందికి పార్టీల గురించి తెలియజేసే వాళ్ళు లేరు, అందుకనే అవన్నీ కూడా మరుగున పడిపోయేటట్టు చేస్తారన్నమాట। ఇప్పుడున్న ప్రజాదరణ పొందిన పార్టీలు అది కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇట్లాంటి పార్టీలు అన్నీ వాళ్ళకు ఒక అంటే మాలాంటి పార్టీలు ముందుకొస్తే వాళ్ళ ఉనికి చాటుకోవడం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో మీడియాని
మమ్మల్ని చూపియకుండా చేసది. ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారండి, తెలంగాణ వ్యాప్తంగా ఆయన మొత్తము ఏ విధంగా చేస్తున్నాడు, కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుంటున్నాడని ఏ మీడియా ఛానల్ గాని ఏ పత్రిక గాని చూపిస్తదా? చూపించదు. అందుకనే మీరు ఈ ప్రశ్న అడగగలుగుతున్నారు. కానీ రాబోయే రోజులలో ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా వచ్చింది. ఎవరు పార్టీలు పెట్టుకున్నా కూడా ఆ పార్టీలలో నిజంగా స్టఫ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, ప్రజలకు తెలుస్తుంది. అది కోదండరామ్ గారు మరి సోషల్ మీడియాని యూజ్ చేసుకోలేకపోయారంటారా? ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటలేరు ఆయన. ఆయన నేను మాట్లాడినా కోదండరామ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, లేదు ప్రజలలో మన భావాలు వెళ్ళాలా, సోషల్ మీడియా కాదు అని అన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాని భావాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలలో చాలా ఎఫెక్టివ్గా వెళ్ళాలంటే సోషల్ మీడియాని మనం వాడుకుంటే మంచిది కదా అంటే ఆలోచిద్దామని చెప్పాడు ఆయన. ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన కింద ఎందరో స్టూడెంట్స్ ఉండి ఉంటారు, వాళ్ళకి సోషల్ మీడియా మీద చాలా అవగాహన ఉండి ఉంటుంది. సో ఆయన ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్ళలేదా సోషల్ మీడియా ద్వారా? వెళ్ళారు కానీ చాలా తక్కువ. ఇప్పుడు మనము తిమ్మర మల్లన్న ఉన్నాడండి, ఆయన క్యూ న్యూస్ ఉంది, ఆయన ఎంత పవర్ఫుల్గా వెళ్తున్నాడు మనం చూస్తున్నాం. తొలి వెలుగు ఉంది, ఎంత పవర్ఫుల్గా వెళ్తున్నారు మనం చూస్తున్నాం. అదేవిధంగా కోదండరామ్ గారు వాడుకుంటే ఉంటుంది. మేము క్యూ న్యూస్ కానీ తొలి వెలుగు కానీ ఏ విధంగా అయితే ప్రజలలోకి వెళ్తుందో అదే విధంగా మేము సోషల్ మీడియా ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్తాం రాబోయే రోజులలో. తిమ్మర మల్లన్న అంటే నాకు ఒక విషయం తట్టింది అన్న. ఇప్పుడు తిమ్మర మల్లన్న మరి ఇబ్బంది పెట్టారు అంటే ఆయన పోలీస్ కేసులు అయినాయి, కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళారు కదా, మరి అది నిజంగానే జరిగిందంటారా గవర్నమెంట్ స్టంట్ అంటారా? గవర్నమెంట్ స్టంటే అండి అది. నిజంగా అంటే ప్రతి ఒక్కరూ అదే విధంగా చేస్తున్నారు. ఎవరిని అరెస్ట్ చేయకుండా తిమ్మర మల్లన్ననే, ఎందుకంటే తిమ్మర మల్లన్న ప్రశ్నిస్తున్నాడు ప్రజల గొంతుకయ్యి, ప్రభుత్వాన్ని ప్రజలకు అన్యాయం చేస్తున్న వాటిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కావాలని ఆయన లోపలికి పంపించారు. కానీ ఆయన అనుచరుడు చాలా జెన్యున్ అంటారు, అలాంటి జెన్యున్ పర్సన్ ఆయన గురించి బ్యాడ్గా చెప్పారు కదా, మరి అలాంటప్పుడు ఆయన గవర్నమెంట్ ఇరికిచ్చింది అని చెప్పేసి ఎలా అంటా ఉన్నా? ఆయన అనుచరులు ఎవరైతే చిల్కా ప్రవీణ్ ఉన్నాడో ఆయన కూడా నాకు తెలుసు, పరిచయం ఉంది, ఆయన కూడా జెన్యున్ పర్సన్. అయితే ఆయన మీద ఒక ఆయన కానీ అక్కడ చందు అని ఇంకొకరు ఉండే వాళ్ళిద్దరి మీద ఎవరో డబ్బులు తీసుకున్నారు అనేసి ఒక డైరెక్ట్ క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చి ఒక ఆమె ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అది ఎంతవరకు జరిగింది అనేది అక్కడ అడిగినారు. మీరు డబ్బులు ఇచ్చినారా అంటే అక్కడ ఒక 14,000 15,000 తీసుకున్నాము, మీరే తీసుకోమంటేనే తీసుకున్నామని వాళ్ళు చెప్పినారు. అది తిన్బర్ మల్లన్న నేనెందుకు తీసుకోమంటానని ఆయన అన్నాడు. ఆ విధంగా బయట పడ్డది. కానీ వాస్తవానికి తిన్బర్ మల్లన్న కానీ లేకపోతే చిల్కా ప్రవీణ్ కానీ అక్కడ ఉన్న అప్పుడున్న చందు కానీ వాళ్ళందరూ కూడా నిజాయితీ పరులే వాస్తవం అని చెప్పాలంటే. అన్నా మీ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతోంది? మన జనశంకరరావు పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందండి. రాబోయే రోజులలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందో, ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో మొత్తము ఆ ధనమంతా కూడా కల్వకుంట్ల కుటుంబానికే, వాళ్ళ ఇంట్లకే పోతుంది, తప్పితే ప్రజలకు ఎక్కడ కూడా మేలు జరుగుతలేదు. ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు రాలేదు, ఎవరికి ఉపాధి అవకాశాలు రాలేదు. ఇక్కడ చదువుకోవాలన్నా డబ్బుతో కూడుకున్నది ప్రతిదీ, ఆరోగ్యం లేకపోతే విద్య అసలు పేదవారికి మధ్యతరగతికి అందుబాటులో లేకుండా పోయింది. కొత్త రాష్ట్రం వస్తే మాకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయని ఏదైతే ఆకాంక్ష ప్రజలలో ఉండే ఆ ఆకాంక్షలు మొత్తము అలాగనే ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకోవడం దేనికోసం అయితే పోరాడారో అవన్నీ కూడా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి మన పార్టీ పనిచేస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో వచ్చింది, అవేమి నెరవేర్చలేదంటారా? ఎన్నో ప్రాజెక్టులు కట్టింది కదా. ఇప్పుడు పనికిరాని ప్రాజెక్టులు ఎన్ని కడితే ఏంది మేడం, లాభం ఏముంది నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని ఓన్లీ కమిషన్ దోచుకోవడానికి కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబం, అది హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళ కమిషన్ల కోసం డిజైన్ చేసిన ప్రాజెక్టులు తప్ప ఈ రోజు వరకు కాళేశ్వరం నుంచి ఎన్ని నీళ్లు వచ్చినాయండి మీరు చెప్పండి, ఎంత పంట పండింది? అంటే వర్షాలు ఈ 2 సంవత్సరాల నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటితోనే మనకు మంచి పంట వస్తుంది. అంతేగాని కాళేశ్వరం నుంచో లేకపోతే ఏ ప్రాజెక్టుల నుంచో నీళ్ళు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నుంచి ఇన్ని టీఎంసీల నీళ్ళు వచ్చినాయి, ఇంత పంట పండియగలిగినామని ఎక్కడ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అట్లాంటప్పుడు ప్రాజెక్టులు కడితే ఏంది, కట్టకపోతే ఏంది? అన్న మీ పార్టీ రిజిస్టర్ ఎప్పుడైంది?
2019లో మేము పార్టీ అప్లికేషన్ ఇచ్చాము 2019 చివరి వరకు మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే 2020కి మీ పార్టీ రిజిస్ట్రేషన్ అయ్యింది అవును రిజిస్ట్రేషన్ అయ్యింది మరి అప్పటి నుంచి మీరు ఎందుకు జనాల్లోకి వెళ్ళలేకపోయారు మీరు అడిగింది నిజమే ప్రజలల్లోకి ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తాం ప్రజలల్లోకి వెళ్ళడానికి మీరు కూడా చూశారు మేడం 2020లో పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది కరోనాలో ఏ విధంగా మనం తిరుగుతాం మీరు ఒకసారి ఆలోచించండి అందుకనే మాకు ఆ టైం లేకపోయింది ఇప్పుడే కరోనా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా పబ్లిక్ లోకినే ఉంటాం మేము కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాను అని చెప్పేసి అంటున్నారు మరి మీకు టైం సరిపోతుందా జనాల్లోకి ఫుల్ ప్లెజ్డ్ గా వెళ్ళగలరా ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలా సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకొని వెళ్ళాలా ఏ ముందస్తుకి వెళ్తాడా ముందస్తుకి వెళ్ళాడా పార్టీ ఆయన పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ఇట్లాంటి జిమ్మిక్లు ఎప్పుడు చేసనే ఉంటాడు అయితే రాజ్యాంగాన్ని కలరాస్తున్నందుకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ పెట్టాలని అన్నది ముందస్తు వెళ్ళాలంటే దానికి బలమైన కారణాలు ఉండాలి ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుపడాలి నిజంగా ముందస్తుకి ఎందుకు వెళ్తున్నావు ఏంటి కారణము తెలంగాణకి ఏమొచ్చింది నష్టము ముందస్తు పోతే ఏం లాభం జరుగుతుంది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిలదీయాలి అప్పుడు కానీ ఇట్లా ప్రతిసారి ఇప్పుడు ప్రజా డబ్బుతోని ఎలక్షన్స్కి అనేది మనం వెళ్తాము వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలకు అనేసి రాజ్యాంగం మనకు నిర్దేశించింది నిర్దేశించిన సమయానికన్నా ముందు ప్రసారి పోతాము అంటే ఎట్లా ఎవరు డబ్బులు ఇవ్వని ప్రజల పైసలు ఈ విధంగా వృధా చేస్తే ఎవరు ఆన్సరబుల్ కాబట్టి ప్రజల దృష్టి కూడా ముందస్తు వెళ్తే ఎందుకు వెళ్తున్నాడు ఎవరు లాభం కోసం వెళ్తున్నాడు తెలంగాణ ప్రజలమైన మనకు లాభం చేకూర్చడానికి వెళ్తున్నాడా లేకపోతే ఆయన సొంతం ఆయన కుటుంబం లాభపడడానికి వెళ్తున్నాడా పోయినసారి కూడా 6 నెలల ముందు ఎన్నికలు ముందస్తుగా వచ్చినందుకు మనకు ఏం లాభం జరిగింది అనేది ప్రజల ముందు పెట్టి తెలుసుకుంటాం ఈసారి బరాబర్ తెలుసుకుంటాము కోట్ల పిలు కూడా వేస్తాం ఈసారి మేము కేసీఆర్ అంటేనే మాటల మాంత్రికుడు ఒక రకంగా త్రివిక్రమ్ లెక్క మరి ఆయన మాటల ముందు మీరు నిలబడగలరా ఆయనకన్నా అయ్యలు ఉన్నారు ఇలా మాట్లాడేటోళ్ళు మంచి మంచి వాక్చాతుర్యం ఉన్నోళ్ళు మంచి జ్ఞానవంతులు కేసీఆర్ గారి కన్నా తెలంగాణ సమాజాన్ని బడపోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా గొంతై వేదికై మేము ముందుకు పోదలుచుకున్నాం ప్రజలకు ఈసారి ప్రజలు కూడా భ్రమలు లేరు పోయినసారి కేసీఆర్ గారికి ఎందుకు పట్టం కట్టిరు అంటే తెలంగాణ తెచ్చిండు తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఈయన ముందుండి కొట్లాడిండు అనే ఒక సానుభూతి ప్రజలల్లో కేసీఆర్ పట్ల ఉండే కానీ ఈసారి అట్లా లేదు ప్రజలల్లో పూర్తి వ్యతిరేకం ఉన్నది కేసీఆర్ గారి ఏవైతే విధానాలు ఉన్నాయో ఏ విధంగా అయితే పరిపాలించ సాగిస్తున్నాడో అన్నీ కూడా ఎప్పుడు కూడా ఆయన సెక్రటేరియట్లో లేడు ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఉండడు మీరు చూడండి మొన్న అసెంబ్లీ నడిస్తే ఫస్ట్ డే క్లోజింగ్ డే 2 రోజులు వచ్చిపోయినాడు అంతే మిగతా టైంలో ఆయన ఎప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు ఆలోచించుకుంటా ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలి ఏ విధంగా తెలంగాణ ప్రజలను దోచుకోవాలా దోచుకున్న డబ్బుతో నేను ఎన్ని రోజులు నేను నా తర్వాత నా కొడుకు నా తర్వాత నా మన్మడు ఈ రాజ్యాన్ని ఏలాలే రాజులవ్వాలి అనే ఆలోచన తప్ప ప్రజలని అందలం ఎక్కిద్దాం ప్రజలకు మంచి నాణ్యమైన జీవితం ఇద్దామనే ఆలోచన అనేది కేసీఆర్లో లేనే లేదు ప్రజల్లో అవగాహన వచ్చింది అంటున్నారు మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉన్నాయి కాంగ్రెస్ ఉంది మరి మీ వైపే ఎందుకు చూడాలి ప్రజలు కేసీఆర్ కన్నా మంచి పరిపాలన బీజేపీ ఇస్తుందా కాంగ్రెస్ ఇస్తుందా జనశంకరరావు పార్టీ ఇస్తుందా లేకపోతే ఇంకా ఇతర పార్టీలు ఇస్తారా అని చూస్తారు జనశంకరరావు పార్టీ ఇస్తుంది అనుకుంటే జనశంకరరావు పార్టీకి ఓటేస్తారు ప్రజల మన్ననలు పొందడానికి ప్రజల కోసం పనిచేయడానికి ప్రజల ముందు మా ప్లాన్స్ అన్నీ మా మేనిఫెస్టో పెట్టినప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు మీరు బీజేపీ గురించి అడిగినారు బీజేపీ టీఆర్ఎస్ కలిసే ఉన్నదని ప్రజలకు తెలుసు వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ డ్రామాలు అన్నమాట డ్రామాలు ఆడుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి ఇన్ని రోజులు కలిసి ఉండి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఇది అంటే కొత్త నాటకం అన్నమాట కొత్త నాటకాన్ని కేసీఆర్ గారు తెర లేపారు నేను కొట్లాడుతున్నా బీజేపీతోని కేంద్ర ప్రభుత్వంతో మనకు ఫండ్స్ ఇస్తలేడు అనేసి ఇన్ని రోజులు ఏం చేసినాం మరి 8 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అదే బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ మీరే ఉన్నారు మరి ఎన్ని ఫండ్స్ తేగలిగారు ఇప్పుడే ఎందుకు ఇస్తలేదు ఇప్పుడే ఎందుకు ఈ డ్రామా ప్రజలకు అర్థమైంది ఇదంతా డ్రామా అని బండి సంజయ్తో కొట్లాడుతున్నదంతా డ్రామా అని అంటారా అందులో డ్రామా కూడా ఉంది అని అంటున్నాం మొత్తం కంప్లీట్ డ్రామా కాదు చెడింది బీజేపీకి టీఆర్ఎస్కు చెడింది ఎందుకు చెడింది అంటే పంపకాల దగ్గర మరి ఏందో వాళ్ళకి ఏం తేడాలు వచ్చినాయో తేడాలు వచ్చినాయి బీజేపీ కూడా 5 రాష్ట్రాలలో గెలిచిన తర్వాత తెలంగాణ మీద మనం ఫోకస్ చేయాలనుకున్నారు బండి సంజయ్ గారిని తీసుకొచ్చినారు కిషన్ రెడ్డి గారిని లేకపోతే బండారు దత్తాత్రేయ గారిని వెనుక నుంచి ఎవరితో ఎప్పుడు ఏ టైంలో అవసరం వచ్చినప్పుడు మాట్లాడిపిస్తున్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజులలో ప్రజల ముందు పెడతాం అమిత్ షా మోదీ
వ్యూహరచన చేస్తున్నారు. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనేసి ఇటు కేసీఆర్ వచ్చేసి పీకేని దింపారు. మరి ఇప్పుడు మీ వీళ్ళిద్దరినీ కాదని మీరు ముందుకు వెళ్ళగలరా? అమిత్ షా గారు మోడీ గారు ప్లాన్ లేస్తే మరి పంజాబ్ ఎందుకు ఓడిపోయారండి? నేను అడుగుతున్నా. గోవా కానీ లేకపోతే ఉత్తరాఖండ్లో కానీ అంత మెజార్టీ రాలేదు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో గణనీయంగా సీట్లు లేకపోతే ఓట్ల శాతం ఎందుకు తగ్గింది? వాళ్ళు అంటే వ్యూహరచన చేసే మేధావులే కదా. ప్రజలకు తెలుసా అండి ఎవరు పనిచేస్తారు ఎవరు పనిచేయరు అనేసి. ఇంకో ప్రశ్న ఏమన్నారు, ప్రశాంత్ కిషోర్ గారిని ఇక్కడ దింపిరు టీఆర్ఎస్ పార్టీ అని అడుగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ గారికి గెలిపించిన చరిత్ర ఉంది, ఓడగొట్టిన చరిత్ర కూడా ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ గారు ఒక స్ట్రాటజిస్ట్గా చూసాం తెలంగాణలో ఏ విధంగా చేస్తారు. ప్రశాంత్ కిషోర్ గారి కన్నా మంచి మంచి స్ట్రాటజిస్టులు మన దగ్గర, యువత మంచి స్ట్రాటజికల్ యువత మన దగ్గర ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ గారిని, ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గారిని టీఆర్ఎస్ పార్టీ హైర్ చేసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఒకటేసారి ఓడగొడతాం ఈసారి. అంటే ప్రశాంత్ కిషోర్ని మించిన వ్యూహకర్తలు మీ దగ్గర ఉన్నారంటారా? మా దగ్గర కాదండి. నేను అదే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నప్పుడు మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము 3 డేస్ వర్క్షాప్స్ కండక్ట్ చేసినాము. ప్రశాంత్ కిషోర్ ఏం పనిచేయడు? మరి అంత మేధస్సు ఉంది పిల్లల దగ్గర, అంత అంటే నాలెడ్జ్ ఉంది వాళ్ళ నియోజకవర్గం పట్ల, వాళ్ళకు వాళ్ళ సమస్యల పట్ల, ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కారాలు, ఏ విధంగా ప్రజల మేలు కోరి, ఏ విధంగా ప్రజలతో మమేకమై ముందుకు తీసుకుపోవాలనేది ఒక్కొక్క నియోజకవర్గం వారికి చాలా ఉంది, స్టఫ్ ఉంది మరి యువత దగ్గర. అదే ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకం ఉన్నది అని చెప్తున్నారని సోషల్ మీడియాలో కానీ పత్రికలు కానీ ప్రముఖంగా వస్తుంది. మరి దాన్ని ఏమంటారు మీరు? రేవంత్ గురించి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి మీద ఒక యంగ్ వ్యక్తిగా అందరి అభిప్రాయం, నాతో అందరితో పాటు నా అభిప్రాయం కూడా, యంగ్స్టర్స్ అనేది రాజకీయంలోకి రావాలనేది. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, లేకపోతే బాల్క సుమన్ గారు, గువ్వల బాలరాజ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, చాలామంది ఉన్నారు యువకులు, వాళ్ళందరూ కూడా రాజకీయాలలో రాణించాలనేది కోరుకుంటా. అయితే రేవంత్ రెడ్డి గారిని ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ పనిచేయనిస్తుంది, కేటీఆర్ గారిని లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని ఎంతవరకు పార్టీలు పనిచేయనిస్తుంది అనేది దాని మీద మనం చర్చించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారికి విహెచ్ గారు కానీ జగ్గారెడ్డి గారు కానీ ఏ విధంగా ఆయన కొరువులు పెడుతారో మనం చూస్తూనే ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో పెద్ద పనిచేయనిస్తారని నేనైతే అనుకుంటలేను. అది వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. మరి ఇప్పుడు మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అంటే సామాజిక వర్గం బేస్ చేసుకొని వెళ్ళబోతుందా, లేకపోతే అందరినీ కూడగలుపుకొని కలిసికట్టుగా వెళ్ళబోతుందా, ఎలా వెళ్ళబోతుంది? ఇప్పుడు చూడండి, మనము తెలంగాణ ఏర్పడ్డాక కానీ తెలంగాణ రాకముందు కానీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, లేకపోతే తర్వాత టీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే ఇవి ప్రముఖంగా మాట్లాడే చూస్తున్న పార్టీలు ఇవన్నీ ఎవరికి పెద్దపీట వేస్తున్నారండి? మీరు సామాజికంగా మీరు ఏ విధంగా ముందుకు పోతారో అన్నాడు. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మరి బీసీలకు ఈ ప్రధాన పార్టీలు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 55% తెలంగాణలో బీసీలది ఉంది. ఎస్సీలది మొన్ననే రాజ్యాంగం మార్చాలి, ఎందుకంటే ఎస్సీలు 20% అనేసి కేసీఆర్ గారే చెప్తారు. ఎస్సీలకు ఎంత శాతం ఇస్తున్నారు, ఎస్సీలకు ఎంత శాతం ఇస్తున్నారు, బీసీలకు ఎంత శాతం ఇస్తున్నారు? మనం చూసినట్టయితే ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో బీసీ యువతకు ఎక్కువ సీట్లు ఇస్తాం, ఎస్సీ యువతకు ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తామండి. ప్రత్యర్థులు అంటే టీఆర్ఎస్, బీజేపీ అన్నట్టుగానే ఎక్కువ వినిపిస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటంటారు? బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుందండి, అందులో డౌట్ లేదు. అయితే కాంగ్రెస్ను బీట్ చేసే స్థాయిలో బీజేపీ వచ్చిందా అంటే నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రధానంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి ఎంత బలం ఉంది ఏంది అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు మనం తీసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలో చాలా సీట్లు గెలిచింది. చాలా అంటే ఒకటేసారి చాలా మార్పు తీసుకొచ్చింది బీజేపీ, కానీ అదే ఎప్పుడు శాశ్వతం కాదు. కాబట్టి నాకు తెలిసి ప్రధాన ప్రతిపక్షము అంటూ ఇప్పుడు రాష్ట్రంలో అయితే ఏ పార్టీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ అంతర్గత కొట్లాటలతోనే ఉన్నారు. బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి పడదని, రేవంత్ రెడ్డి గారికి లేకపోతే విహెచ్ గారికి, జగ్గారెడ్డి గారికి, కోమటిరెడ్డి బ్రదర్స్కు, లేకపోతే పాత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వీటిలో వాళ్ళకు లుకలుకలు ఉన్నాయనేసి, అభిప్రాయ భేదాలు ఉన్నాయనేసి మనం చూస్తున్నాం. సో వాళ్ళ ఆ కొట్లాటలనే టైం అంతా అయిపోతుంది.
ప్రధానంగా వాళ్ళు ప్రధాన ప్రతిపక్షాలుగా టిఆర్ఎస్ ఉంటాయని అయితే నేను నమ్ముతలేను. నిన్న మొన్నటి వరకు నియామకాలను పక్కన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా 80,000 పోస్టుల్ని వదిలారు. మరి అవి త్వరలోనే ఆయన భర్తీ చేస్తారేమో చూడాలి, కంపల్సరీ చేయొచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మరి వాటిని దాటుకొని మీరు వెళ్ళగలరా? ఇప్పుడు 100,000 ఉద్యోగాలు అనేసి 100,000 ఉద్యోగాలలో 11,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ లేబర్స్నే వాళ్ళనే మనము సర్వీసులకు తీసుకుంటాం కాబట్టి అవి మైనస్ చేస్తే 80,000 చిల్లర అన్నట్టున్నాడు. ఒక లెక్క ప్రకారం చూస్తే 200,000 ఉద్యోగాలు ఇక్కడ పడాలి. 200,000 నుంచి 80,000కి వచ్చాడు. ఆ 80,000 జిల్లాల వారీగా శాఖల వారీగా ఆయన క్లియర్ కట్గా ఒక క్యాలెండర్ లాంటిది ఇచ్చాడు. కానీ జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జోనల్ వ్యవస్థ రద్దు చేసినాము, ప్రెసిడెంట్తో ఈ ఆర్టికల్ని చేంజ్ చేయించినాము అనేసి క్లియర్ కట్ చెప్పిండు. ఇన్ని ఖాళీలు ఉన్నాయి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంత ఇప్పటి వరకు 340,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినారు. ఇమ్మీడియట్లీ అన్ని ఉద్యోగాలు కలిపి ఒకటేసారి నోటిఫికేషన్ వేయచ్చు. అయితే కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కానీ లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆపితే దాని కారణాలు ఇవో, ఈ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ ఆగిపోయింది, ఇన్ని వందల ఉద్యోగాలు లేకపోతే ఒక 5,000 ఉద్యోగాలు ఆగిపోయినాయి అని. మిగతా వాటికి ఇమీడియట్లీ నోటిఫికేషన్ వేస్తే అయిపోతుంది కదా. ఇదంతా ఎన్నికల స్టంట్ కోసము చెప్తున్నారు. కానీ తెలంగాణ యువత కానీ తెలంగాణ విద్యార్థులు కానీ కేసీఆర్ గారిని నమ్ముతలేరు, అసలు నమ్ముతలేరు. ఈసారి ఆయన ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకతనే ఉన్నది ఈసారి. ఈసారి వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అంతకుముందు 2018 ఎలక్షన్స్లో కూడా ఆయన మీద వ్యతిరేకత ఉంది. ఒకనొక దశలో ఈ పార్టీలన్నీ ఏకమై కేసీఆర్ గారిని ఓడిస్తారు అనేసి బాగా టాక్ నడిచింది. ఆ టైంలో కూడా ఆయన బంపర్ మెజారిటీతో కొట్టుకొచ్చారు. మరి ఈసారి మంచి స్ట్రాటజీతోటే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మరి మీరు ఏం చేస్తారు? అన్ని పార్టీలు కలిసి ఐకమత్యంగా టీఆర్ఎస్ మీద పోరాడి గెలుద్దామని ఏదైతే వాళ్ళు స్ట్రాటజీగా పోయారో అదే తప్పటడుగు. ఆ తప్పటడుగుతో పాటు ఇంకొకటి ఏమైంది, చంద్రబాబు నాయుడు వచ్చి వెళ్ళిపెట్టిండు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు చూసావా మళ్ళా ఆంధ్ర నుంచి వచ్చి మన మీద పెద్దరికము డిస్గైజ్లా చేస్తున్నాడని ప్రజలకు చాలా అంటే అనుకూలంగా ఆయన ప్రచారం చేసుకుని గెలవగలిగింది. కానీ చంద్రబాబు నాయుడు రాకపోతే పోయినసారే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇడ మొత్తం ఓడిపోతుండే, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎన్నికల తర్వాత వీళ్ళు గుర్తించగలిగారు, ఎన్నికల కన్నా ముందు గుర్తించలేదు. మీరు అంటున్నారు కదా ఈ పార్టీలు ఎట్లుంటాయి, ఈ పార్టీలు ఎట్లుంటాయి అనేది. ఈ రాబోయే రోజులలో కూడా ఈ పార్టీలు ఇదే తప్పులు చేస్తాయి. మళ్ళా వాళ్ళు తప్పులు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేలు చేకూర్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు అనే ఉద్దేశంతోనే మేము జనశంకరరావు పార్టీని స్థాపించడానికి ప్రధాన కారణాలు అడిగారు కదా, ఆ ప్రధాన కారణాలలో ఇది కూడా ఒక కారణం. అంటే పార్టీలన్నీ కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని టీఆర్ఎస్ని ముందుకు నెడతాయంటారా? ఇప్పుడు వాస్తవానికి జరుగుతున్నది అదే. మీరు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు చూసి ఎన్నికల ఫలితాలు మీరు చూస్తుంటే కాంశీరామ్ గారు ఎంతో మహోన్నతంగా ఉద్యమాలు చేసి 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 ఒక బీఎస్పీ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి బెయిన్జీ మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ఆ పార్టీ ఒక్క సీటు కుదించుకపోయింది. అంటే స్ట్రాటజీ కాదా? ప్రజలను ఆ పార్టీల నుంచి దూరం ఏ విధంగా చేయాలనే స్ట్రాటజీగా క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది కదా. మొన్నటికి మొన్న మన దగ్గర హుజూరాబాద్లో ఎన్నికలు అయితే మరి కాంగ్రెస్ పార్టీకి 3,000 మంది ఎందుకు ఓటేసారండి? ఎక్కడ పోయారు కాంగ్రెస్ వాదులంతా? ఎందుకు లేరా వాళ్ళంతా? స్ట్రాటజిక్గా ఏ విధంగా అన్ని పార్టీలు కూడా ఏ పార్టీ గెలవాలా అనేది ఒకటి ఫస్టే డిసైడ్ అయిపోతుంది. ప్రజలకు తెలియకుండా చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఈసారి ప్రజలకు తేట తెల్లంగా క్లియర్ కట్గా కనిపించేటట్టు మేము చేస్తాం. షర్మిల వైఎస్ఆర్టీపీని ప్రారంభించారు, ఆ పార్టీ ప్రభావం ఎంత ఉండబోతుంది తెలంగాణలో? తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా తెలంగాణ వాస్తవ్యులైన ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, నడిపించవచ్చు, అది రాజ్యాంగం వాళ్ళకి కల్పిస్తున్న హక్కు. అందులో వైఎస్ షర్మిల గారు కూడా పార్టీ పెట్టవచ్చు. వాళ్ళ నాయనకు ఒక లెగసీ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆ లెగసీతో ముందుకు పోవాలని అనుకుంటుందామె. అయితే తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ ఏం మాట్లాడారు, లేకపోతే రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడిండు, ఇవన్నీ తెలంగాణ ప్రజల మనసులలో అట్లనే ఉన్నాయి. పాస్పోర్ట్ తీసుకుని హైదరాబాద్కి పోవాలనా అనే మాటలు మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. అయితే ఆమె పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. 2023 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? జనశంకరరావు పార్టీ గెలుస్తుందని నేను భావిస్తున్నానండి. మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి
మేమే అధికారంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో ప్రజల ఆకాంక్షను మేము సంపూర్ణంగా నిర్వహిస్తాం. తెలంగాణలోని ఏ ప్రాంతాల్లో మీ పార్టీ బలంగా ఉంది? నిర్మాణం ఇప్పుడిప్పుడే జరుగుతుంది. రాబోయే రోజుల్లో 119లో 110 సీట్లు మేము పోటీ చేస్తాం. మీ పార్టీ బలాబలాలు బలహీనతలపై ఇప్పటికే ఏమైనా అవగాహనకు వచ్చారా? అవగాహన ఉందండి. మాకు అన్ని బలాలే ఉన్నాయి. బలహీనత అంటే సమయం లేకపోవడం. ముందస్తు ఎన్నికలకు వస్తే అదొకటే ఒక అంటే టైం అనేది లేకపోవడమే ఒక బలహీనత వస్తుంది. కానీ మిగతాదంతా మా జిల్లాల వారీగా మేము చాలా బలంగా ఉన్నాము. మాకైతే బలహీనతలు అయితే ఏం లేవండి, బలాలే ఉన్నాయి ఇప్పటివరకు. మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ మీకు పిఎంఆర్ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నేను కూడా పిఎంఆర్ న్యూస్ మంచిగా అంటే ప్రజల మన్ననలు పొందాలని, ప్రజల సమస్యల పట్ల వాళ్ళు స్పందించాలని, ప్రజా వ్యతిరేకులకు వీళ్ళు కూడా కొమ్ము కాయకుండా ప్రజా అంటే ఏదైతే ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎప్పటికప్పుడు తెలియజేయాలని నేను పిఎంఆర్ న్యూస్ను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.